వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు హైవే ధాబా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అన్ని ధాబాస్లో ఇదే విధంగా చేస్తారని కాదండి, ఒక్కొక్క ధాబా వాళ్ళు వారి వారి స్టైల్లో ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. నేను మీకు ఈరోజు చూపించబోయేది ఒక రకమైన ధాబా స్టైల్లో చేసే చికెన్ కర్రీ అండి. ఈ కర్రీ మీకు రోటీ, పుల్కా, చపాతి, నాన్, బటర్ నాన్ ఇలాంటి వాటిల్లోకి బాగుంటుంది, రైస్ లోకి బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా చపాతి, రోటీ ఇలాంటివి ఇంట్లో చేసుకున్నప్పుడు ఈ కర్రీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లో 7 లేదా 8 దాకా జీడిపప్పులు వేసుకోండి. ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లన్నింటినీ కలిపి 1 గంట నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మిక్సీకి వేసుకున్నప్పుడు మనకి మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది. లేదు మామూలుగా మీరు నానబెట్టుకోకుండా అయినా చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. నేను 1 గంట పాటు నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న వీటిల్ని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతటిని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటా ముక్కల్ని ఇలా పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 1 బిర్యానీ ఆకు, లవంగాలు 3, యాలకులు 2, 1 ఇంచ్ చెక్క వేసుకోండి, సాజీరా 1/2 టీ స్పూన్, 2 ఎండుమిరపకాయలు వేసుకొని ఈ మసాలా దినుసులన్నీ కలిపి లైట్గా వేయించుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 2 ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకోండి. గ్రేవీ అనేది మీకు చిక్కగా బాగా వస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ మారాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే 3 లేదా 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో 1/2 కిలో చికెన్ వేసుకోండి. దీంట్లోనే మిర్చికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా ఉప్పు, పసుపు చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలన్నా ఉడకనివ్వండి. మీకు ఈ చికెన్లో నుంచే వాటర్ వస్తాయండి. ఆ వాటర్ వచ్చి వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే మీకు చికెన్ బాగా ఉడుకుంటుంది. అలాగే చికెన్లో నుంచి వాటర్ వచ్చి వాటర్ పూర్తిగా ఇంకిపోయి మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ, ఈ టమాటా ప్యూరీని వేసుకోండి. దీంట్లోనే కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. మీకు ఇంకా బాగా స్పైసీగా కావాలి అంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి. దీంట్లోనే 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ప్యాన్కి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించండి. ఎందుకంటే మనం టమాటా పేస్ట్ వేసాం కదా, ఈ టమాటా పేస్ట్ బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుందండి. అలా వచ్చిన దాకా మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు 1-5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూసారంటే మీకు ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది, టమాటా పేస్ట్ బాగా ఉడుకుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా కాజు పేస్ట్, ఆ కాజు పేస్ట్ని వేసుకోండి. ఈ కాజు పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు లేదా 1.5 కప్పు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-5 నిమిషాలు ఉడికించండి. ఆయిల్ మనకి పైన తేలాలండి. అలా వచ్చిన దాకా ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, చూసారా ఆయిల్ పైన తేలుతూ ఉంది. చూడండి, ఇలా చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది మీకు. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్గా దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, హైవే ధాబా స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు చపాతి, పుల్కా, రోటీ, నాన్, బటర్ నాన్ ఇలాంటి వాటిల్లోకి బాగుంటుందండి టేస్ట్. రైస్ లోకి టేస్ట్ అంత బాగుండదు. మీరు ఇంట్లో చపాతి, రోటీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ చికెన్ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.